ప్రభావవంతంగా జీవించాలంటే మేమేం చేయాలి? నువ్వెక్కడా లేదన్నో బాగానే ఉంది, మరి ఎక్కడ అర్థం దొరకదన్నో బాగానే ఉంది. నువ్వు జ్ఞానమే గనక చూసి మాకు చెప్పావు బాగానే ఉంది. మా జీవితానికి అర్థం ఎక్కడ దొరుకుతుందంటే ఇదే జ్ఞాని అధ్యాయాలు ముగిస్తూ అన్నాడు. బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, లైఫ్కు మీనింగ్ దొరుకుద్ది అన్నాడు. మనిషికి మీనింగ్ దొరికేది ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక్కటే, పశుతనం నుంచి భయభక్తులు ఉండాలట భగవంతుని పని. జీవితానికి అర్థం దొరుకుద్ది, జీవితానికి నిలువెత్తు సాక్ష్యం దొరుకుద్ది అని చెబుతూ చివరి వచనాలు చెప్తున్నాడు. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని అందరు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇదే అర్థము, ఇదే విధి. ఎంత బాగా చెప్పాడో చూడండి. అంటే భక్తికి మించిన అర్థం లేదంటే లేదు. నువ్వు ఎంత తెలివైన వాడో తెలుసా, నువ్వు భక్తిలో ఉంటే ఈ 60 ఏళ్ళ జీవితంలో ఉండగానే ఎక్కడి నుండి నువ్వు శాశ్వతమైన పునాదిని అక్కడికి వేసుకుంటున్నావు. నువ్వు జ్ఞానివి. నువ్వు తాగడంలో టైం వేస్ట్ చెయ్యి, తిరగడంలో టైం వేస్ట్ చెయ్యు, తినడంలో టైం వేస్ట్ చెయ్యు, ఎక్కడ మనుషులతో కహాని కొడుతూ టైం వేస్ట్ చెయ్యి. నువ్వేం చేస్తావు? ఇలాంటి ప్రార్థనలో కూర్చుని భక్తిని గడిస్తావు. జ్ఞానివి నువ్వు. సూర్యుని కింద వ్యర్థమ కానిది ఏదన్నా ఉంది అంటే ఈ గంట, 2 గంటలు, 3 గంటలు మీరు కూర్చుని వింటుని సమయం ఉందే, ఈ మాటలున్నాయే, ఈ ప్రభు కొరకు పడే ప్రయాసం ఉందే, ఇది వ్యర్థము కాదట. సూర్యుని కింద ఏదైనా వ్యర్థమైపోద్ది. అవి శాస్త్రాలైనా సైన్స్ అయినా ఏదైనా భవంతులైనా ఏదన్నా వేస్ట్ అవుద్ది. వేస్ట్ కానిది ఏది ఉందంటే ఈ అర్ధరాత్రి వరకు కూర్చుని వింటున్నారు చూసారా, ఈ సమయము, ఈ మాటలు మీ జీవితంలో వ్యర్థము, మీ జీవితానికి అర్థాన్ని తీసుకొస్తాయి. అందుకే ఆలస్యమైన కష్టమైన ఎందుకు మీ చుట్టూ ఉన్న ఈ లేత ప్రాయులు ఉన్న ఈ యవన బిడ్డలు ఎందుకు ప్రయాసపడుతున్నారు? వారికి అర్థమైంది ఒక సత్యం ఏంటో తెలుసా, ఈ ప్రయాస వ్యర్థము కాదు. సొలొమోను చేతులు ఎత్తేసిన మాటాడు చెప్పిన, అసలు మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియకుండా భూమి మీద అన్నాడు. ఈ భూమి మీద భక్తి ఉంటే చాలు అన్నాడు. కానీ బైబుల్ అన్నమాట, సొలొమోనుకి మించిన మాట ప్రభు అన్నాడు. ఇదిగో సొలొమోను కన్నా గొప్పవాడు మీతో చెబుతున్న మాట ఏంటి అంటే నా వైపు చూడండి అన్నాడు. సొలొమోను కన్నా గొప్పవాడు, సొలొమోనే జ్ఞానంలో తక్కువవాడు నా ముందు, సొలొమోను కన్నా గొప్పవాడినైన యేసుక్రీస్తు అయిన నేను చెబుతున్నా, నా యొద్దకు రండి, నా సువార్త కాడిని ఎత్తుకోండి, ప్రకటించండి. ఇది జీవితాలకు అర్థాలు దొరుకుతాయి. అందుకే ఆ జ్ఞానాన్ని పులుకుపుచ్చుకున్న, ఆ జ్ఞానాన్ని కొనసాగించిన అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడో చూడండి. చూద్దాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులైనటువంటి. సూర్యుని కింద ఏమి అర్థమైపోతాయంటే ఏవైనా అర్థమైపోతాయి, ఏదైనా సంపద అయినా బంగారం అయినా ఏవైనా అర్థమైపోతాయి, పేరైనా వ్యర్థమైపోద్ది, నీ పేరు ప్రఖ్యాతులైనా వ్యర్థమైపోతాయి. ఈ భూమి మీద వ్యర్థము కానిది ఏదన్నా ఉంది అంటే ప్రభు కొరకు ప్రయాస పడండి, అది వ్యర్థం కాదు. నీ అకౌంట్స్ అక్కడ జమ అవుతుంట. ఎందుకంటే అర్ధరాత్రి వరకు ఎందుకు ఇది ప్రయాసపడాలి చెప్పండి? ఇది వ్యర్థము కానీ ప్రయాస. ఈ బిడ్డలందరూ ఎవరిని బిడలు తలో రూపాయి వేసుకుని ఎందుకు మీ కొరకు ఖర్చు చేయాలి చెప్పండి? ఇది వ్యర్థము కాని ప్రయాసం. అర్థం లేని వ్యర్థమైన మాటలు అంటారు అవసరమా ఈ సభలని. నువ్వు వ్యర్థమైనడు కనుక నీకు అర్థమవు. అర్థమైనడు పరిగెట్టే పరుగెండి చెప్పిన, నా ప్రభు కార్యాన్ని అభివృద్ధి చెయ్యాలి, ప్రయాసపడాలి, పరుగులు తీయాలి, మా కష్టాన్ని తీసి మేము పెట్టాలి. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, పగలంతా ఉద్యోగం చేసుకుంటున్నాను, రాత్రి వచ్చేసరికి పరిగెడుతున్నాను. ఎందుకు చెప్పిన, ఆ పగలంతా పడిందైనా వ్యర్థమైపోద్దేమో కానీ ఈ రాత్రులు నేను పడుతున్న ఈ ప్రయాస ప్రభు కొరకు వ్యర్థము. దీని కొరకు అర్థవంతంగా దానినైనా వదిలేయడానికి సిద్ధం తప్ప దీనికి మించిన మీనింగ్ ఇంకెక్కడా లేదు. మన జీవితానికి ప్రభువు నమ్ముకోవడంలో అర్థం ఉంది, ఆయన కొరకు పరిగెట్టడంలో అర్థం ఉంది, ఆయన కొరకు ప్రకటించుకుంటూ తిరగడంలో అర్థం ఉంది. చూడండి ఎవరిని బిడ్డ, తమ్ముడు ఆడి వయసు ఎంతండి, నా వయసు ఎంతండి, మా జీవితాలు ఎంతండి, చిన్న నడిప్రాయంలో ఉన్న వయసులో
నువ్వు ఎందుకు పరిగెట్టలేదు? ఎందుకంటే బాల్య దినములందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడమే కాదు, ఆయన చిత్తమనే కాడును సిలువను భుజాల మీదకెత్తుకొని పరిగెట్టి చచ్చిపోతే ఒక రోజు లైఫ్కి మీనింగ్ ఎక్కడుంటుంది అంటే ఆ పరలోకం. ఈ భూమి మీద ఎన్నున్నా ఓడిపోతాం, కానీ ఓడిపోనది గాలికి పరిగెట్టలేని పరుగు ఏదన్నా ఉంది అంటే గురి యొద్దకు పరిగెట్టే పరుగు సిలువనెత్తుకుని పరిగెట్టడం. మరో మాట చెప్తున్నా, ఈ సభ అయిన వెంటనే మరలా 700 కిలోమీటర్లు మాకు ప్రయాణం సంగారెడ్డి జిల్లా. రేపు సభ ఇప్పుడు ప్రయాణం ఎందుకు చూసేవాడికి తింగరోళ్ళు అనుకుంటారు, కానీ గుర్తుపెట్టుకోండి చచ్చిపోయిన తర్వాత మేధావు ఎవడో తెలుసా? ప్రభు కొరకు ప్రయాసపడు. ఎన్ని పనులున్నా ఎన్ని జరిగినా ఆదివారం చర్చి మానకండి, మీ సంఘం వదలకండి. ఎవరిని బిడ్డలారా పాడతారా? ఘనముగా పాడండి. వాక్యాలు చదువుతున్నారా? ఘనముగా చదవండి. దైవజనులకు సహాయకులుగా ఉన్నారా? సహాయకులుగా ఉండండి. మీ పెద్దలను గౌరవిస్తున్నారా? ఇంకనూ వారిని సన్మానించండి. ఈ ప్రయాసలు పోవు. నువ్వు 10 రూపాయలు అక్కడ సందా చేసినా పోదు, నువ్వు దేవుని కొరకు ఏం చేసినా పోదు, నువ్వు పరకాలం మనతెట్టినా పోదు. బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్, గిన్నెడు చల్లీలిచ్చిన మర్చిపోనన్నాడు ఆయన. ప్రతీది కౌంట్ చేస్తాడట. దీని కొరకు ప్రయాసపడ. ఆ ప్రయాసలో ఏ వ్యసనానికి అలవాటు పడకండి. తాగుడా? వద్దు, వదిలేయండి. ఏమీ లేదు. తిరుగుళ్ళ? అందులో ఏమీ లేదు, వదిలేయండి. నవ్వులాట, అపహాస్యం, వదిలేయండి. ఏమీ లేదు. మరి ఏముందయ్య అంటే ఇది ఇలా నిండుగా వాక్యాలు వినండి, మనసారా స్వీకరించండి, బతకడానికి ప్రయత్నం చేయండి, ఒకరోజు నిలబడండి. ప్రభు కొరకు అంకితమైపోయింది. మీది గాలి ప్రయాస కాదు, గురు యొద్దకే పరిగెడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చివరి వచనం యొక్క పౌలు గారు ఏమంటున్నారో చూడండి. నేను గాలిని కొట్టినట్టు నేను పోట్లట్లు ఏం చేశాడు చెప్పినా పెద్ద మనిషి, ఆయనకున్న పేరును ప్రభు కొరకు పెంటగా మార్చేసుకున్నాడు. ఆయన బంగారాన్ని, అధికారాన్ని, ఆస్తులు అన్నిటినీ ఆయన ప్రభు కొరకు వదిలేసుకున్నాడట. అందరూ అన్నారట, పౌలు నీకు పిచ్చి అన్నారట. పౌలు అన్నాడు, అది పిచ్చి కాదు, జీవితంలో దేవుడు నేర్పించే ఆయన చిత్తం. పరిగెట్టాడు ఆయన. ఎంతగా అంటే అందరూ అనుకున్నారట, కనబడని పరలోకం, కనబడని దేవుడు, కనబడని రాజ్యం కొరకు పరిగెడుతున్నాడు. వీడికి ఏమైనా పిచ్చి అనుకున్నారట? పౌలు అన్నాడు, ఎస్, నాకు ఈ లోకం కాదు, ఆ లోకంలో ఉండాలని పిచ్చి, అందుకే పరిగెడుతున్నాడు. మరో మాట అన్నాడు, ఒకవేళ అక్కడికి వెళ్ళే ముందు ఏమన్నా టార్గెట్ కానీ మిస్ అయిపోతానేమో అనుకుని ప్రతిరోజు తన శరీరాన్ని నలిపేస్తున్నాడట. జాగరాలతోనూ, ఉపవాసాలతోనూ, ప్రయాసతోనూ, దెబ్బలతోనూ, పిడుగుద్దులతోనూ, ఆపదల్లోనూ, పొడవబడంలోనూ, ప్రతి విషయంలో ఆయన శరీరాన్ని నలిపేశాడు. ఎందుకు చెప్పినా ఏమాత్రం దీనికి సుఖం దొరికినా చెప్పండి, అదే కావాలి. అందుకే నా అర్థం తెలిసిపోయింది, ప్రభు కొరకు నేను పరిగెడతా. పరిగెట్టాడు, పరిగెట్టించాడు, అనేక నిలబడ్డాడు, అనేక మంది నిలబట్టించాడు. సొలొమోను కన్నా జ్ఞానులు ఎవరో చెప్పినా క్రొత్త నిబంధనలో యేసు ప్రభువుని అంబడించాడు.